హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయినా ఇటీవలే కల్కి 2898 AD చిత్రంలో బాక్సాఫీస్ వద్ద షేక్ చేసిన ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ మూవీతో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా స్పిరిట్స్, అలా 2, కల్కి 2 ఇలా సినిమాలు ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ప్రభాస్ ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే మరికొన్ని రోజుల్లో డార్లింగ్ బర్త్డే రానుండడంతో తన నెక్స్ట్ సినిమాల అప్డేట్స్పై భారీ హైప్ అయితే ఉంది. ఇది ఇలా ఉంటే డార్లింగ్ మంచి నటుడని, కానీ అందరూ ఆయన్ని యాక్షన్ నేపథ్య సినిమాలకే పరిమితం చేస్తున్నారని అన్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. గతంలో సూపర్ హిట్ అయిన ఖడ్గం సినిమా రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సెన్సిటివ్ మూవీ చక్రంలో ప్రభాస్ నటించేందుకు ఎలా ఒప్పించారు అని అడగ కృష్ణవంశీ స్పందిస్తూ, పని పట్ల ప్రభాస్ అంకిత భావంతో ఉంటాడని, మంచి పర్ఫార్మెన్స్, కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆయన్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదని చెప్తున్నారు. కేవలం ఫైట్లకే అతడిని పరిమితం చేస్తున్నారని, చక్రం సినిమాతో పాటు అదే సమయంలో వేరే యాక్షన్ ఓరియంటెడ్ స్టోరీ చెప్పాను, అందరూ యాక్షన్ కథలే చెప్తున్నారంటూ చక్రం సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట. అయితే 20 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఇప్పటికీ అతడికి దర్శకులంతా సరే యాక్షన్ కథలకే పరిమితం చేస్తున్నారని, గతంలో నేను చెప్పిన సబ్జెక్టుతో ఇప్పుడు సినిమా తీయొచ్చు కానీ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీ కదా, నేనేమో అనుకున్న వెంటనే సినిమాలు తీయాలనుకుంటాను, ఇతర ప్రాజెక్ట్స్ పక్కన పెట్టి నా సినిమా చేయండి అని చెప్పలేను కాబట్టి, దీంతో కృష్ణవంశీ చేసిన ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిన్నే పెళ్లాడితే సినిమాను నాగ చైతన్యతో రీక్రియేట్ చేసే అవకాశం ఉందా అని అడిగితే, ఆ సినిమాను ఎవరితోనూ మరోసారి తెరకెక్కించలేమని, చైతన్య శైలికి తగ్గట్టుగా కొత్త సినిమా మరొకటి ఏదైనా స్టోరీ రాయాలి కానీ ఉన్నదాన్ని మళ్ళీ తీయడం ఎందుకు అని అన్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. అండ్ ఆయన తెరకెక్కించిన ఖడ్గం చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి కూడా తెలిసిందే కాబట్టి రీసెంట్గా మళ్ళీ రీరిలీజ్ అవుతుంది. అండ్ ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ వసూలు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రేపు మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి మళ్ళీ భారీ విజయాన్ని అందుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.